టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసే పనిలో జగన్ సర్కారు దూకుడు పెంచింది. కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికలోని అవినీతి అంశాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ని ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం ప్రస్తావించిన అవినీతి అంశాలపై సిట్ విచారణ జరుపుతుంది. సిఆర్డీఏ పరిధిలో అవకతవకలు, ఇన్సైడర్ ట్రేడింగ్, సిఆర్డీఏ సరిహద్దుల మార్పు, బినామీ లావాదేవీలపై సిట్ ఫోకస్ పెట్టనుంది. సిఆర్డీఏతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపడుతుంది సిట్. సిట్ దర్యాప్తుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, ఈ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు వాటన్నిటికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ అంటే ప్రాథమికంగా కేబినెట్ సబ్ కమిటీకి వచ్చిన సమాచారం మేరకు దాని పరిధి మేరకు పూర్తి స్థాయి విచారణ చేపట్టిన తర్వాత దాదాపు 4000 పేజీలతో కూడిన ఒక నివేదికను కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. దీంట్లో భాగంగా ప్రధానంగా గత ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా సిక్కులు వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడ్డారన్న అంశానికి సంబంధించి, వివిధ ప్రాజెక్టుల్లో ఎటువంటి అవినీతి జరిగిందన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ప్రస్తావించడంతో పాటుగా ప్రధానమైన అంశంగా సిఆర్డీఏ వ్యవహారానికి సంబంధించిన చాలా విషయాలు కూలంకుషంగా కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. సో ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు సిఆర్డీఏ విషయంలో, అలాగే భూ రాజధాని పరిధిలోని భూ అక్రమాలకు సంబంధించిన విషయంలో ఒకవైపు సిఐడి విచారణ జరుగుతున్న క్రమంలోనే మరొక దూకుడు పెంచే దిశగా, పూర్తి స్థాయి విచారణ చేపట్టే దిశగా ప్రభుత్వం మరొక సిట్ని ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇది కేవలం సిఆర్డీఏ పరిధికి, సిఆర్డీఏలో జరిగిన అవకతవకలు, భూ లావాదేవీలు, అక్రమంగా జరిగిన భూ లావాదేవీల అంశానికి సంబంధించి ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నప్పటికీ మిగతా ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సిట్ విచారణ చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సో మనకు అందుతున్న ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం చూసుకుంటే 10 మందితో కూడిన సిట్ని ప్రత్యేక విచారణ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొల్లి రఘురామ్ రెడ్డి సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన సిట్ని ఏర్పాటు చేయడం ద్వారా పూర్తి స్థాయి విచారణ చేపట్టండి. అంటే ఈ సిట్కి విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగానే జీవో కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా సిట్ అనేది సహజంగా నివేదిక ఇచ్చి ప్రభుత్వానికి సమర్పించినట్టు చేతులు తెలుసుకునే వ్యవహారంగా ఉంటుంది. కానీ ఈ సిట్ మాత్రం విస్తృత అధికారాలు ప్రభుత్వం కల్పించింది. ఈ సిట్కి దీంట్లో భాగంగా విచారణ చేపట్టడం, సాక్షులను విచారణ చేపట్టడం, కేసును ఇన్వెస్టిగేట్ చేయడమే కాకుండా ఛార్జ్షీట్ దాఖలు చేసి అంటే రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ వ్యవహారం పోలీసులు ఏ విధంగా అయితే చేస్తారో అదే తరహాలో ఈ సిట్ కూడా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సిట్ కూడా అదే స్థాయిలో పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసేంత వరకు అన్ని రకాల అధికారాలను కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా 10 మంది సభ్యులతో కూడిన సిట్ని ఏర్పాటు చేసిన క్రమంలో కొల్లి రఘురామ్ రెడ్డి హెడ్ గా ఉంటారు. డీఏజీ ఇంటెలిజెన్స్ గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. అలాగే విశాఖ ఎస్పీ అట్టాడ బాపూజీ, అలాగే వివిధ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, ఇంటెలిజెన్స్, అలాగే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సో ఈ విభాగాలకు సంబంధించిన ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా 10 మందితో కూడిన సిట్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రధానంగా సిఆర్డీఏ పరిధిలో అక్రమాలు, దాంతో పాటుగా గత ప్రభుత్వంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలు, అవినీతి లావాదేవీలు, అక్రమ లావాదేవీలకు సంబంధించిన అంశం మీద పూర్తి స్థాయి విచారణ చేసే దిశగా సిట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వరప్రసాద్, రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసే పనిలో జగన్ సర్కార్ పడింది. దీనిపై ఒక సిట్ని కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, 10 మంది సభ్యులతో సిట్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఏ అంశాలపై ముఖ్యంగా ఫోకస్ చేయబోతోంది? చూస్తే ప్రధానంగా రాజధాని అమరావతిలో పెట్టడం కోసం సిఆర్టీని ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. సిఆర్టీఏ హద్దులు, అలాగే ఇన్సైడర్ ట్రేడింగ్, ఇవన్నింటినీ కూడా సిట్కి దర్యాప్తు చేసిన అంశాలు ఇచ్చారు. వీటితో పాటు మిగతా డిపార్ట్మెంట్ లో జరిగిన అవకతవకల మీద కూడా ఈ సిట్ దర్యాప్తు చేస్తుంది అనేది కొద్దిసేపటి క్రితం విడుదలైన జీవో తెలుస్తున్న సారాంశం. మొత్తంగా చూస్తే గత ప్రభుత్వం అనేక విషయాల్లో అక్రమాలకు పాల్పడిందని ఎలక్షన్ ముందు పదే జగన్మోహన్ రెడ్డి గానీ ఆయన పార్టీ నాయకులందరూ కూడా ఆరోపిస్తూ వచ్చారు. ఈ 9-10 నెలల నుంచి కూడా అదే ఆరోపణలు చేస్తూ ఉంటున్నారు కొంతమంది నేతలు. అయితే
టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ సవాళ్లు చేస్తున్నారు. మీరు వచ్చి 9 నెలలైతే అధికారంలోకి వచ్చి ఇంతకు ముందు చేసిన ఆరోపణలు ఒక్కడంటే ఒకరు కూడా నిరూపించలేకపోయారంటూ ప్రతి సవాలు విసరడం టీడీపీ వైపు నుంచి బాగుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇలాంటి వాళ్ళతో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది. ఆ ఉపసంఘం దాదాపు 5-6 నెలల పాటు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అయితేనేమి, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అయితేనేమి, వీటన్నిటి మీద కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి 2 నెలల క్రితం కేబినెట్ కి ఒక నోటీస్ ఇచ్చింది, కేబినెట్ కి రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలాంటి చర్యలు చేస్తుంది తీసుకుంటుందని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ప్రభుత్వం కొద్దిసేపు క్రితం జీవో ఇచ్చింది. దీని మీద ఒక విస్తృతమైన ఒక చిట్టు ఏర్పడిచ్చింది. గతంలో ఏర్పాటు చేసిన చిట్లు మనం చూస్తే పోలీస్ అధికారులతో పాటు వివిధ రకాల అధికారులు అంటే ఐఏఎస్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇది మొత్తం చూస్తామంటే ఐపీఎస్ ఆఫీసర్లందరితో కూడా ఈ చిట్టు ఏర్పాటైంది. ఇన్స్పెక్టర్ అధికారులు కూడా ఇందులో ఉన్నారు. ఇన్స్పెక్టర్ డిఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ స్థాయి వాళ్ళు, డిఐజీ స్థాయి వాళ్ళు ఈ ర్యాంకు ఉన్న వాళ్ళందరితో కూడా కలిపి ఈ చిట్టు ఏర్పాటు చేశారు. ఈ చిట్టు ఈ ఏ అంశాలైతే ప్రభుత్వం సూచించిందో, మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందో, ఆ నివేదికలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ఈ చిట్టు దర్యాప్తు చేస్తుంది, సాక్షులు విచారిస్తుంది, ఛార్జ్షీట్ కూడా ఇస్తుంది. అంటే గతంలో వేసిన చిట్లు మనం చూసుకుంటే ఆ చిట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. ఆ నివేదిక మీద అంటే ఇలాంటి క్రైమ్ కాకుండా సివిల్ సంబంధించిన వ్యవహారాలు జరిగినప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు విశాఖపట్నంలో భూముల కుంభకోణం సంబంధించి ఒక చిట్టు వేశారు. ఆ చిట్టు ప్రభుత్వానికి నివేదికను, మధ్యంతర నివేదికను, అలాగే పూర్తి స్థాయి నివేదిక ఇచ్చే పనిలో ఉంది. కానీ ఈ చిట్టు పూర్తిగా విధివిధానాలు వేరుగా ఉన్నాయి. ఈ చిట్టుకు పూర్తి అధికారాలను ప్రభుత్వం ఈజీఓ ద్వారా కట్టబెట్టింది. విచారణ జరిపించడం, విచారణ జరపడంతో పాటు సాక్షులను కూడా విచారణకు పిలిపించడంతో పాటు ఛార్జ్షీట్ వేసి కేసులు పెట్టే వరకు కూడా ఈ చిట్టుకు అధికారం ఉందంటే ప్రభుత్వం సీరియస్ గానే ఉంది కదా. ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలు కానీ అక్రమాలు అనే విషయం గురించి అని మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ప్రధానంగా ప్రభుత్వం పదే పదే ఎత్తిచూపుతున్న విషయం. అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం చెప్పింది. అసెంబ్లీ తర్వాత కూడా బయట కూడా చెప్పారు. దాదాపు 4,000 ఎకరాలకు పైగా భూముల్ని ఇక్కడ కొంతమంది టీడీపీ నాయకులు బినామీ పేరుతో కొన్నారనేది ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు ఈ ఏర్పాటైన ఇచ్చి దానితో కూడా దాని మీద కూడా విచారణ జరుగుతుంది. అలాగే ఈ సిఆర్టీఏ సరిహద్దుల్ని పదే పదే మార్చే ఆరోపణ కూడా వైసీపీ గతంలో చేస్తుంది. ఎవరైతే తమకు దగ్గర వాళ్ళు ఉన్నారో, తమకు అన్నయ్యలు ఉన్నారో, తమ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళ భూములు కలిసేలాగా, వాళ్ళకు సంబంధించిన ఏరియాలు కలిసేలాగా ఈ సిఆర్టీఏ సరిహద్దుల్ని పదే పదే మార్చారని ఒక ఆరోపణ చేశారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ చిట్ దర్యాప్తుకు సంబంధించిన విధివిధానాల్లో ప్రభుత్వం నిర్దేశించిన విధివిధానాల్లో పేర్కొంది. వీటితో పాటు కొన్ని ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో కూడా, అంటే సాగునీటి పథకాలు కానీ, ఈ సంక్షేమ పథకాల అమల్లో కానీ ఈ గత ప్రభుత్వం అనేక అవకతవకలు పాల్పడిందనేది చెప్తున్న వైసీపీ. దానికి సంబంధించిన వివరాలను కూడా, వాస్తవాలను కూడా వెలికి తీయాలి. ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని దాని మీద ఈ చిట్టు ఏర్పాటు చేశారు. మొదటగా ఇది ఒక సంచలనాత్మకమైన నిర్ణయంగా మనం భావించవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒక పక్క తన ప్రభుత్వంలో అవినీతి లేకుండా చేయడం కోసం ఏసీబీ దాడులు డిపార్ట్మెంట్ వారిగా చేసుకుంటూ వస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని కూడా వెలికి తీసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఇది ఈ చిట్టు ఏర్పాటు చేశారు. ఇది రాజకీయంగా కలకలం రేపే అంశమే. అయితే ఈ చిట్టు పనితీరు ఎలా ఉంటుంది, ఎవరెవరు బయటపడతారు, ఎవరెవరు దీంట్లో కారణం అవుతారనేది కూడా చూడాల్సింది. మనం మధ్యాహ్నం చూశాము ఈఎస్ఐ స్కామ్ ఒకటి బయటకు వచ్చింది. దాంట్లో ఆనాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేరు కూడా బయటకు వచ్చింది. అలాగే ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరొక మంత్రి పేరు కూడా బయటకు వచ్చింది. ఈ అన్నిటి నేపథ్యంలో ఇవన్నిటికి బయటకు వస్తే మాత్రం పెద్ద పెద్ద తలకాయల మీదనే ప్రభుత్వం ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఇది పొలిటికల్ గా ఎలాంటి కర్ణం తీసుకుంటుంది, ఈ కుంభకోణం నిజంగా వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా నిజమైతే ఎవరెవరు దీంట్లో ఇరుక్కుంటారు, ఎవరైతే దీంట్లో నిన్ను దోషులుగా తేలుతారు అనేది కూడా ఆసక్తికరమైన విషయం. ఏపీలో రాబోయే రోజుల్లో ఈ చిట్టు చుట్టూ రాజకీయాలన్నీ కూడా తిరిగే అవకాశం ఉంటుంది. ఎవరప్రసాద్ చంద్రశేఖర్, ప్రతిరోజు మనం చూస్తున్నాం అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు ఎలా అంటే అలా పేలుతున్నాయి. ప్రతి అంశంపైన విమర్శలు, ప్రతి విమర్శలు చూస్తున్నాం. ఇప్పుడు ఈ సిట్టి ఏర్పాటైన నేపథ్యంలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అంటే దాని మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందా? ఖచ్చితంగా దాని మీద ప్రభావం చూపుతాయి. ఏపీలో మిగతా రాష్ట్రాలు అన్నిటికంటే కూడా ఏపీ డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే కూడా మామూలు సాధారణ ఆరోపణలు ప్రభుత్వం దాన్ని కౌంటర్ ఇవ్వడం అనేది అప్పుడప్పుడు జరుగుతోంది. కానీ ఏపీలో ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ప్రతి గంట కూడా రాజకీయ ఆరోపణలు, రాజకీయ పరమైన విమర్శలు చెలరేగుతా ఉన్నాయి. ఒక పక్క తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
ప్రజా చైతన్య యాత్రలు అంటూ మొన్నటి నుంచి 19 తారీఖు మొదలు పెట్టి ఆయన జనంలోకి వెళ్తున్నారు, ఆ పార్టీ నాయకులు జనంలోకి వెళ్తున్నారు, ప్రభుత్వం అన్నింటిలో ఫెయిల్ అయిపోయింది, అన్నింటిలో కూడా రివర్సల్ వెళ్తుందంటే వాళ్ళు ఆరోపణ చేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జరిగిన అవినీతిని వెలికి తీయాలంటూ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సిట్ తీసుకునే ప్రతి చర్య కూడా తెలుగుదేశం పార్టీ టార్గెట్ గా ఉండే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఆనాడు చేసిన తప్పులు గాను అవినీతి గాను చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరన్నట్టుగా కూడా ఇది హాట్ హాట్ గా మారే అవకాశం ఉంటుంది. ఈ వ్యవహారం ఇప్పటికే రాజధాని తరలింపు వ్యవహారం కానీ రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేయడం అంశంకు సంబంధించి గత 63 రోజులుగా 65 రోజులుగా రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్నాయి, ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క జరుగుతున్నాగానే ప్రభుత్వం రాజధాని ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాలను కూడా చేసుకుంటూ పోతా ఉంది. ఇంకొక పక్క ఈ ప్రతిపక్షంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాజకీయంగా ఆందోళన చేసుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిట్ వేయడం ద్వారా ఆనాటి అవకతవకలను బయటికి తీయడం ద్వారా టీడీపీని టార్గెట్ చేయబోతోంది వైసీపీ. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా అవకతవకలకైనా బయటపడితే మాత్రం చాలా మంది టీడీపీ నేతలు అంటే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ మిగతా నాయకులు కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే ఈ సిట్ ఎంత త్వరగా ఈ పని పూర్తి చేస్తుంది అనేది దాంట్లో టైం నిర్దేశించలేదు జీవోలో, దానికి టైం ఫ్రేమ్ లేదు. కాబట్టి ఎక్కువ సమయం తీసుకొని ముందుకెళ్తారా లేకపోతే ఒక సమయాన్ని అంటూ నిర్దేశించుకొని ఒక్కొక్క అంశాల వారికి వెళ్తారా అనేది చూడాల్సింది. మొత్తం ఈ కమిటీతో 10 మంది దాకా ఉన్నారు. ఈ 10 మంది ఒకే పని మీద చేస్తారా లేకపోతే ఈ 10 మంది కూడా ఈ విభాగాలు అంటే మన సిఆర్డీఏ సరిహద్దులు మార్చడం అనుకున్నాము, ఇన్సైడర్ ట్రేడింగ్ అనుకున్నాము, ఆ జీవోలో ఉన్న ప్రకారం వీటిని విభాగాల వారిగా మార్చుకొని ముందుకు పెడతారా లేకపోతే అందరూ కలిపి ఒక్కొక్క అంశాన్ని చూసుకుంటూ త్వరగా తెలుస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఈ సిట్ పనిచేయడం వర్మ సార్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసే పనిలో జగన్ సర్కార్ దూకుడు పెంచింది. కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికలోని అవినీతి అంశాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ను ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం ప్రస్తావించిన అవినీతి అంశాలపై ఈ సిట్ విచారణ జరుపుతుంది. సిఆర్డీఏ పరిధిలో అవకతవకలు, ఇన్సైడర్ ట్రేడింగ్, సిఆర్డీఏ సరిహద్దుల మార్పు, అలానే బినామీ లావాదేవీలపై సిట్ ఫోకస్ పెట్టనుంది. సిఆర్డీఏతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలపైన కూడా విచారణ చేపడుతుంది సిట్.